తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక వినయం. ఈ పిల్లల కథ ఆంధ్రప్రభ దినపత్రికలో బాలప్రభ అన్న శీర్షికన 6వ తేదీ జనవరి 2018న ప్రచురింపబడింది. వినయ విధేయతలు మనిషి ఎదుగుదలకు ఎలా కారణమవుతాయో ఈ కథలో మనం ఇప్పుడు చూద్దాం. సుధాముడికి లేకలేక కలిగిన సంతానం ప్రథముడు. అతి గారాభం వల్ల తల పొగురు ఎక్కువైంది. దానివల్ల పెద్ద చిన్న అన్న మర్యాద లేకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించటం, మాట్లాడటం అలవాటైంది. ఆ అలవాటును గద్దించి మానిపించాల్సింది పోయి అది పిల్లవాడి ముద్దుల చిలిపి చేష్టగా నలుగురితో చెప్పి మురిసిపోయేవాళ్ళు సుధాముడు, అతని భార్య. అది చూసి మరింతగా రెచ్చిపోతూ అల్లరి ఎక్కువ చేయసాగాడు ప్రథముడు. చదువు నేర్పించడానికి బడికి పంపితే గురువులను, తోటి విద్యార్థులను కూడా అగౌరవపరుస్తూ ఆనందించేవాడు. వాళ్ళు అతని తల్లిదండ్రులకు చెప్పి చూసి ప్రయోజనం లేదని తెలుసుకున్నారు. ఇలా ఉండగా ఆ బడికి కొత్తగా వచ్చిన పంతులమ్మ వేదవతికి క్లాసుకి రాకముందే అతని గురించి తెలియవచ్చింది. అందువల్ల ఆమె మొదటి నుంచి అతన్ని పట్టించుకోవటం మానేసింది. ఒకరోజు తరగతిలో గణితం నేర్పుతుండగా కొందరు పిల్లలు సందేహాలు అడుగుతుంటే తీర్చుతోంది. ఇంతలో ప్రథముడు కూడా తన సందేహం అడిగాడు. ఆమె అతని మాటలు వినిపించుకోలేదు. అలాగే మరొకసారి పిల్లలందరికీ తన పుట్టినరోజని చాక్లెట్లు పంచి ప్రథముడికి మాత్రం ఇవ్వలేదు. అప్పుడు చాలా కోపం వచ్చిన ప్రథముడు హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్ళి టీచర్ తనతో పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదు చేశాడు. ఆయన వేదవతిని పిలిచి, పిల్లలందరినీ ఒకటిగా చూడాలి కానీ వారిని బాధ పెట్టేలా నడుచుకోకూడదు అని అన్నారు. గురువు విద్యార్థిని పట్టించుకోకపోవడాన్ని చిన్నతనంగా భావించిన ఇతడు పెద్దలను, గురువులను వినయ విధేయతలతో కాకుండా పొగరుగా, పెడసరంగా మాట్లాడి తన తల్లిదండ్రుల గారాభంతో రెచ్చిపోవటం మాత్రం మంచిదా? వినయ విధేయతలు లేని విద్యార్థుల పట్ల నేను ఇలాగే ప్రవర్తిస్తాను, వీలు కాదంటే నేను బడి నుంచి వెళ్ళిపోతాను అంది. విషయం తెలుసుకున్న తోటి గురువులు, మిగిలిన పిల్లలంతా కూడా కలిసికట్టుగా వచ్చి, వేదవతి గారు ఇక్కడే ఉండాలి, కావాలంటే ప్రథముడిని బడికి రానివ్వకుండా పంపేయండి, పొగరుమోతు మాకెవ్వరికి నచ్చనివాడు అంటూ హెడ్మాస్టర్తో చెప్పి ప్రాధేయపడ్డారు. అది చూసి తోటి పిల్లలు, గురువులందరూ తనను ఎంతగా వద్దనుకుంటున్నారో తెలిసి వచ్చి అవమాన భారంతో తలదించుకున్నాడు ప్రథముడు. నేనే రేపటి నుంచి బడి మానేస్తాను, మీరు ఇక్కడే ఉండండి టీచర్, నన్ను క్షమించండి అని చెప్పాడు. అలా ఏమీ కాదు, నీవు కూడా బడి మానకుండా రావాలి, కానీ పొగరుమాతులా కాకుండా పెద్దలను వినయంతో చూడాలి, తోటి పిల్లలను స్నేహంతో చూసేవాడిగా ఉండాలి. నీ ప్రవర్తనను ఒక విధంగా సమర్థించి పెంచిన నీ తల్లిదండ్రులదే అసలు తప్పు, కాబట్టి ఇకపైనైనా అందరితో సఖ్యంగా ఉండు, అందరి అభిమానాన్ని పొంది మంచి పేరు తెచ్చుకో అంది వేదవతి. ఆ మాటలతో మిగిలిన టీచర్లు, పిల్లలు కూడా అవును, అతని పొగరు మాటలు అల్లరి తప్ప అతనంటే మాకే ద్వేషం లేదు అన్నారు. అప్పటి నుంచి మంచి నడవడితో పెద్దలను గౌరవిస్తూ వేదవతి నుంచే కాకుండా అందరి మన్ననలు పొందాడు ప్రథముడు. కాబట్టి చిన్నతనం నుంచే ఎదికే కొద్దీ పిల్లలకు వినయ విధేయతలు, సంస్కారాలన్నవి పెద్దలు అలాగే ఉపాధ్యాయులు నేర్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకవేళ పిల్లలు గనక దారి తప్పుతున్నట్లనిపిస్తే వాళ్ళని దారిలో పెట్టవలసిన అవసరం కూడా పెద్దల మీద, ఉపాధ్యాయుల మీదే ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు చిన్నతనం నుంచే పెద్దల పట్ల గౌరవం, వారి మాటలకు విలువ ఇచ్చి ఎందుకు చెప్తున్నారో ఆలోచించి ఆ విధంగా నడుచుకోవటం వల్ల ప్రయోజనం వాళ్లే పొందగలుగుతారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.